మునుగోడు उप एन्निक वेळ तेलंगाण राजकीयालु अत्यंत आसक्तिनि रेपुतुन्नायि बीजेपी नेतले टार्गेट गा टीआरएस ఆపరేషన్ ఆకర్ష్ शुरू चेस्तुंदी। इंदुलो भागंगा कीलक नेतलु ओक्कोक्करिगा गुलाबी गूटिकि चेरुपोतुन्नारु। మునుగోడు वार् तेलंगाण राजकीय मुखचित्रानि प्रभावितं चेसे विधंगा एन्निक मारटंतो टीआरएस वेगंगा पावुलु कदुपुतोंदी। ఆపరేషన్ ఆకర్ష్ स्पीड पेंची पात नेतलनु तम वैपु तिप्पुकुंटोंदी। अंदुलो भागंगाने स्वामी गौड दासोजु श्रवण्नु गुलाबी गूटिकि चेरुपोयारु। वारि बाटलो मरिकोंदरु नडुस्तारने टाक विनिपिस्तोंदी। प्रगति भवन वेदिकगा ई మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం। దీంతో నెక్స్ట్ ఎవరు అసలు టిఆర్ఎస్ ఏం చేయబోతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది। మునుగోడు ఉప ఎన్నికల్లో తప్పుల మీద తప్పులు దొర్లుతున్నాయి। అది కూడా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల నుంచే ఈ తప్పులు జరుగుతున్నాయి। తాజాగా గుర్తుల విషయంలో జరిగిన మరో తప్పు కారణంగా మరో అధికారిపై వేటుకు రంగం సిద్ధమైంది। మునుగోడు మాజీ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది। లేని అధికారంతో గుర్తు మార్చి విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది। దీంతో జగన్నాథరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు। ఈవీఎం బ్యాలెట్ లో బోటుకు బదులు మరో గుర్తు ముద్రించినందుకు చౌటుప్పల్ ఎంఆర్ఓ పైన సస్పెన్షన్ వేటు పడింది। టీఆర్ఎస్ పైన కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది। ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కేసు పెట్టాలని సూచించింది। యాదాద్రికి 300 మందిని తీసుకెళ్లి ప్రమాణం చేయించిన వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది। ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని అందుకే టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని చెప్పింది। అంతేకాదు దానికయ్యే ఖర్చును కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది। తెలంగాణ ఐటీ పరిపాలక శాఖ మంత్రి కేటీఆర్ మునుగోడు పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది। ఓ యువతి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు మంత్రి కేటీఆర్। ఇందుకోసం మరో మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేశారు। బాబా చిన్న రిక్వెస్ట్ అంటూ హరీష్ రావుతో సంభాషించారు। గట్టుపల్కు చెందిన యశోద అనే దివ్యాంగ యువతికి హైదరాబాద్ కామినేని హాస్పిటల్లో జిఎన్ఎంగా పనిచేసేది ఈ మధ్య ఆ కొలువు మానేయడంతో తన కుటుంబం ఇబ్బంది పడుతోంది। దీంతో మునుగోడు బైపోల్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లింది యశోద। దీంతో స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు ఫోన్ చేశారు। యశోద సమస్యను వివరించి చండూరు పిహెచ్సిలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు। హరీష్ రావు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యువతి మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు। మునుగోడు ఉప ఎన్నికలో తనదే గెలుపని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు। టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చాయని, ఇతర సామాజిక వర్గాలను పట్టించుకోలేదని విమర్శించారు। తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినప్పుడు కూడా ఆయన అనుచరులు జే కే పాల్ అన్నారని చెప్పారు। ఉంగరం గుర్తుకే మన ఓటు అంటూ మునుగోడు ప్రజలు నినదిస్తున్నారని అన్నారు। తాను గెలిచిన 6 నెలల్లోనే ఒక యూనివర్సిటీ, ఒక కాలేజ్, ఒక హాస్పిటల్ కట్టిస్తానని చెప్పారు। మండలానికి 1000 ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిపారు। తమకున్న హెలికాప్టర్ గుర్తు ఎవరికో ఇచ్చారని, అందుకే రిటర్నింగ్ ఆఫీసర్ను తాను శపించారని, దీంతో ఆయనపై వేటు వేశారని చెప్పారు। మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ లో మరో కలకలం రేగింది। టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషించినట్లు ఆడియో ఒకటి వైరల్ అయింది। తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ జబ్బార్ అనే కాంగ్రెస్ నాయకుడికి వెంకటరెడ్డి సూచించినట్లు ఆ ఆడియోలో ఉండడం వివాదాస్పదమైంది। ఆ ఆడియో వైరల్ అవ్వడం హస్తం పార్టీలో తీవ్ర దుమారం రేపింది। దీనిపై కొందరు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు। ఈ మేరకు గాంధీభవన్లో వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు। రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ పలువురికి ఎంపీ వెంకటరెడ్డి ఫోన్ చేశారని మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు। మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం, ఏఐసీసీ పెద్దలు సోనియా గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు। అటు మాణిక్యం ఠాగూర్ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేప్, ఇతర వివరాలతో కూడిన నివేదికను ఏఐసీసీకి పంపించారు। తన ఫోన్ కాల్ వివాదంపై వెంకటరెడ్డి నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు। ఆయన గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు। తిరిగి నవంబర్ 2న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు ముందు రోజు వెంకటరెడ్డి స్వదేశానికి రానున్నారు। రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి। తన్ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి భావోద్వేగపూరితంగా మాట్లాడిన మరుసటి రోజే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో టేప్ లీక్ కావడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది। తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి। మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయం స్పందించిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నాడు తాను కూడా పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు తన సోదరుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పారని అందరూ తప్పేమీ లేదని సమర్థించారు. బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు ఆర్థిక సాయం చేస్తుందని ఆరోపించారు. మునుగోడు ప్రచారానికి వచ్చిన సగం మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తానే గెలవాలని కోరుకుంటున్నారని కొందరు తనకు నేరుగా కాల్ చేసి చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో ఉన్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. కోమటిరెడ్డి సోదరులు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం చేస్తే సీదా ఉండి కొట్లాడాలి, కానీ ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి పనిచేయడం ఏంటని నిలదీశారు. మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆయన సమావేశమయ్యారు. వెంకటరెడ్డి ఫోన్ సంభాషణ అంటూ ప్రచారంలో ఉన్న ఆడియోపై హరీష్ స్పందించారు. అధికారంలో ఉన్న సమయంలో కోమటిరెడ్డి సోదరులు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీటిని పంపిణీ చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచిందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని, నిత్యావసర ధరలు పన్నులు పెంచి ప్రజా జీవనాన్ని దుర్భరం చేస్తుందని మండిపడ్డారు. కులం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం మినహా బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపే తెలంగాణలోకి ప్రవేశించనుంది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి కృష్ణానది బ్రిడ్జ్ మీదుగా నారాయణపేట జిల్లాలోని ప్రవేశించనున్నారు రాహుల్ గాంధీ. తొలి రోజు ఆయన తెలంగాణలో 18 కిలోమీటర్ల మేర నడిచి ముక్తల్ చేరుకుంటారు. సోమ మంగళ బుధవారాల్లో పాదయాత్రకు విరామం ఇచ్చి ఢిల్లీ వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. దీపావళి పర్వదినంతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తిరిగి 26న రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమవుతుంది. రాహుల్ గాంధీ యాత్ర విజయవంతాన్ని టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి పాత బస్తీలో పాదయాత్ర రూట్ను పరిశీలించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.